అభి ఛానల్ కు స్వాగతం ఈరోజు ఈ వీడియోలో పదవ పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి ఐదవ పాఠం నగర గీతం పాఠ్యాంశంలోని అదనపు ప్రశ్నలకు జవాబులు వివరణ అనేది ఇంతకుముందు వీడియోలో మనం ప్రతి పాఠ్యాంశంలో ఉన్నటువంటి ఆ పాఠంలో నుండి వచ్చేటటువంటి జనరల్ క్వశ్చన్స్ అంటే ఉంటాయి లెసన్ మధ్యలో నుండి అనేటటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా వీడియో పెట్టడం జరిగింది ఎక్స్ప్లెనేషన్ అనేది ఒక్కొక్క లెసన్ ఇవ్వడం జరుగుతుంది ఇంతకుముందు వీడియోలో ఫోర్త్ లెసన్ వరకు కంప్లీట్ అయ్యింది ఈరోజు ఈ వీడియోలో ఫిఫ్త్ లెసన్ నగర గీతం పాఠ్యాంశంలో ఉన్నటువంటి అదనపు ప్రశ్నలకు వివరణ తెలుసుకుందాం దానికన్నా ముందుగా మా వీడియో అంటే ఇప్పుడే మొదటిసారి చూసినట్లయినా లేదంటే ఇంతకుముందు అసలు సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇక క్లాస్లోకి వెళ్ళిపోదాము మొదటిగా ప్రశ్నలు మొదటి ప్రశ్న నగర జీవితంలో కూడా ప్రయోజనాలు ఉంటాయని సమర్థిస్తూ రాయండి అంటే మనకి పాఠ్యాంశాలు అన్నీ కూడా ప్రతికూల అంశాలు అంటే ఇక్కడ అనుకూల అంశాలు కూడా మనకి ఎగ్జామ్లో అడగడం అనేటటువంటి జరుగుతుంది కాబట్టి దానికి మనం సిద్ధంగా ఉండాలి అంటే అడ్వాంటేజెస్ ఎలా ఉంటాయి అంటే నగరంలో ఎక్కడో అక్కడ ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగమైనా ఖచ్చితంగా దొరుకుతుంది అంటే కూలీ పని చేసేవాడికైనా ఉద్యోగం చేసేవాడికైనా ఎవరికైనా సరే ఏదో ఒక ఉద్యోగం ఖచ్చితంగా దొరుకుతుంది అలాగే వసతులు సదుపాయాలు పల్లెలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటాయి అన్ అంతేకాకుండా విలాసవంతమైన జీవితం గడపాలి అనుకునే వాళ్లకు చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే అందమైన పెద్ద పెద్ద భవనాలు విశాలమైన రహదారులు ఉంటాయి హడావిడి బ్రతుకుతులో బ్రతుకులో నిరంతరం జీవన పోరాటం చేస్తూ ముందుకు వెళ్ళాలనే ఆరాటం ఎక్కువగా ఉంటుంది కనుక ఎప్పుడు కూడా అక్కడ జీవించే వాళ్ళందరూ ఎలా ఉంటారు సంపాదన 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 అంటూ ఈ విధంగా ఆరాటపడుతూ ఉంటారు దానికి తగిన సౌఖ్యాలు కూడా అనుభవించవచ్చు నగరాల్లో ఉపాధికి కొరత ఉండదు అంటే ఎవరికైనా సరే చదువుకున్న వాడికైనా చదువుకోని వాడికైనా ఏదో ఒక పని తప్పకుండా దొరుకుతుంది చేయగలిగే వాళ్లకు చేయగలిగినంత తీరిక చిక్కనంత పని ఉంటుంది డబ్బుకు డబ్బు హోదాకు హోదా దర్పం హంగులు సౌఖ్యాలు సుఖాలు వసతులు సౌకర్యాలు అన్నీ నగరాల్లో పొందవచ్చు అంటే మనము పెద్ద పెద్ద విద్య విద్య చదువుకోవాలన్నా కూడా అంటే ఉన్నత విద్యలు అభ్యసించాలన్నా కూడా ఉన్నతమైనటువంటి విద్య వైద్య విధానం అన్నా కూడా ఇలా అంటే ప్రతి ఒక్కటి అక్కడ దొరకనిదంటూ అంటూ ఏదీ లేదు ఈ విధంగా మన సొంతగా ఎన్నైనా రాయొచ్చు షార్ట్ క్వశ్చన్లో వస్తే షార్ట్గా ఈ విధంగా వివరిస్తే సరిపోతుంది ఇదే లాంగ్ క్వశ్చన్ గా కూడా రావచ్చు అక్కడ ఉన్నటువంటి అన్ని కూడా సౌకర్యాలు మనం వివరించవచ్చు రెండవ ప్రశ్న చూద్దాము ఇది ఆల్రెడీ బాక్స్లో ఉంది కానీ కొంచెం ఎక్స్ట్రాగా ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనడానికి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది కొందరికి రెండు కాళ్ళు రిక్షా వాళ్ళకి మూడు కాళ్ళు ఉన్న వాళ్ళకి నాలుగు కాళ్ళు అన్న కవి మాటల ఆధారంగా నగర ప్రజల జీవన స్థితిగతులను అంటే ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఏమర్థమైంది అనేటటువంటిది మనకి టెక్స్ట్ బుక్ లో ఆల్రెడీ బాక్స్లో ఇచ్చినటువంటి ప్రశ్న ఇక్కడ మనం చేంజ్ చేసినటువంటిది ఏంటిది ఇలా చెప్పినటువంటి కవి మాటల్లో ఆధారంగా ఆ వాటిని ఆధారంగా చేసుకొని నగర ప్రజల జీవన స్థితిగతులు మనం వివరించాలి అంటే ఇట్లా ముందుగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి నగరంలో ప్రయాణం చేయాలంటే రకరకాల వాహనాలు ఉన్నాయి అందులో వాహనం లేనివారు రెండు కాళ్ళతో నడిచేటటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే మూడు కాళ్ళు అంటే మూడు చక్రాల రిక్షాలు ఆటో రిక్షాలు అనవచ్చు కొందరికి నాలుగు కాలు అన్నాడు అంటే కార్లలో ప్రయాణం చేసేవాళ్ళు ధనవంతులు కార్లలో తిరుగుతారు ఇది ఆ వ్యాఖ్యలోనే అర్థం ఇక్కడ మరి ప్రజల జీవన స్థితిగతులు అన్నప్పుడు ఏం రాయాలి నిరుపేదలు నడుచుకుంటూ వెళ్తారని మధ్యతరగతి వారు రిక్షాలు ఆటోలలో వెళ్తారని అంటే కాస్త కూస్తో కొద్దిగా ధనం ఉంటుందని ఇక ధనవంతులైతే కార్లలో వెళ్తారని తెలుస్తుంది అంటే నగరంలో పేదలు మధ్యతరగతి వారు ధనికులు అన్ని వర్గాల ప్రజలు ఉంటారని వారి వారి స్థాయిలను బట్టి వారి ప్రయాణ సౌకర్యాలు ఉంటాయని కవి అక్కడ జీవిస్తున్నటువంటి ప్రజల యొక్క జీవన స్థితిగతులను మనకు వర్ణించాడు అని చెప్పాలి అలాగే మూడవ ప్రశ్న చూద్దాం నగరంలో విలాసాలు పై పై మెరుగులే అనే విషయాన్ని సమర్థిస్తూ రాయండి అంటే ఏంటి ఇది కూడా జనరల్ క్వశ్చన్ నగరంలో విలాసాలు అంటే ఏంటి అక్కడ వినోదాలు విలాసాలు సౌఖ్యాలు అని చెప్పాము కదా అవన్నీ పైపై మెరుగులే అన్నాడు అంటే ఏం చెప్పాలి నగరంలో అందమైన భవనాలతో పాటు పూరి గుడిసెలు కాలనీల పక్కన బస్తీలు రోడ్ల పక్కన ఊరికి కాలువలు సహజీవనం చేస్తుంటాయి అంటే ఇవన్నీ కనిపిస్తాయి అందమైన భవనాలు మాత్రమే మనకు పై పై మెరుగులా కనిపిస్తాయి కానీ లోతుగా వెళ్ళి చూస్తే పూరి గుడిసెలు కనిపిస్తాయి ఈ కాలనీ పక్కన బస్తీలు కనిపిస్తాయి అంటే మన భాషలో చెప్పాలంటే స్లమ్ ఏరియాస్ అనమాట కాలువలు కనిపిస్తాయి ఇలా విలాసవంతమైన జీవనం గడుపుతూ నగర ప్రజలు ఎవరికి వారే ఏకాకి జీవితం సాగిస్తూ ఉంటారు అక్కడ అంటే పైన మాత్రం అందరూ చాలా సంపాదిస్తున్నారు బాగా బ్రతుకుతారు బాగా జీవితం చాలా బాగుంటుంది ఆ లైఫ్ స్టైల్ చాలా ఉంటుందని మనం అనుకుంటాం అది పైపే మెరుగులు కానీ అక్కడ జీవించే వాళ్ళు మాత్రం ఏ కాకిలా జీవనం సాగిస్తుంటారు ఇక ఇతరుల గురించి పట్టించుకునే వారు కానీ ఆలోచించే వారు కానీ ఎవ్వరు ఉండరు అలాగే రోడ్ల గురించి చెప్పుకుంటాం మనం విశాలమైన రోడ్లు మనకు కనిపిస్తాయి కానీ నిరంతరం అనుక్షణం ప్రమాదం పొంచి ఉంటుంది ఇది పైపే మెరుగులు అని చెప్పడానికి అలాగే వాహన సౌకర్యాలు ఎన్నో ఉంటాయి దానితో పాటు కాలుష్యం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే స్వచ్ఛమైన గాలి వెలుతురు ఆప్యాయత ఆహ్లాదకరమైన వాతావరణం నగరాల్లో మనకి దొరకదు దీన్ని బట్టి నగరాల్లో విలాసాలు పై పై మెరుగులే అని ఖచ్చితంగా మనం కూడా సమర్థిస్తూ చెప్పవచ్చు అని చెప్పాలి నాలుగో ప్రశ్న నగరంలో ధ్వని కాలుష్యం గురించి రాయండి ఇది కూడా జనరల్ అంటే మనకి కవి కూడా చెప్పాడు మనం కూడా జనరల్గా చెప్పాల్సి ఉంటుంది ఆధునిక కాలంలో కాలుష్యానికి ప్రతినిధిగా మారింది అంటే ఈ కాలం అంతా కూడా కాలుష్యం కాలుష్యం అంటే ఎక్కడైనా జల కాలుష్యం వాయు కాలుష్యం అన్ని రకాల కాలుష్యంలో బ్రతుకుతున్నాం మనం మన నగరాల్లో అయితే ఇంకా ఎక్కువగానే చెప్పవచ్చు నగరాలు కాలుష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్లు గాలి నీరు నేలతో పాటు ఇటీవల కాలంలో ధ్వని కాలుష్యం కూడా పెరిగిపోయింది ధ్వని కాలుష్యం అంటే ఏం చెప్పాలి ఇక్కడ నగరాల్లో అయితే చెప్పని అవసరమే లేదు ముఖ్యంగా వాహనాల రొదలు విపరీతంగా పెరిగిపోయినాయి ఎందుకంటే జనాభా పెరిగితే వాహనాలు పెరిగాయి వాహనాలు పెరిగితే హారన్ సౌండ్లు పెరిగాయి ఇక రద్దీ అధికంగా ఉండడంతో పాటు ట్రాఫిక్ నియమాలను పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు ఎవరికి వాళ్ళు ఉరుకులు పరుగులు పెడుతుండడంతో హారన్ల మూతలతో చెవులు చిల్లులు పడుతుంటాయి ఇక పెద్ద పెద్ద వాహనాలు చెప్పాల్సిన పని లేదు సరైన కాలుష్య తనిఖీలు లేని వాహనాల వల్ల వచ్చే శబ్దం కూడా అంతా ఇంత కాదు అసలు శబ్ద తీవ్రత ఒక మనిషికి ఎనభై డెజిబుల్స్ దాటితే మనుషుల మీద తీవ్ర ప్రభావం చూపగలదు అందుకని అది అంటే శృతి మించితే ఆ శబ్దాన్ని మనం ఎక్కువగా విన్నట్లయితే ఏమవుతుంది మనకు వినికిడి సమస్యలు గుండె జబ్బులు ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి నగరాల్లో ఇవన్నీ సర్వసాధారణంగా ఉన్నాయి ఇలా ధ్వని కాలుష్యం గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి కాబట్టి దీని పట్ల అందరూ దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది కానీ అది సాధ్యమయ్యే పని కాదు తర్వాత మరొక ప్రశ్న చూద్దాము బతుకు పేజీలు తిరిగేయడం అంటే ఏమిటి ఇది కూడా మనకి పాఠంలో ఉన్నటువంటి క్వశ్చనే చూద్దాం బతుకు పేజీలు అంటే ఫస్ట్ పేజీలు అనేది ఎందుకు వాడాడు ఇక్కడ కవి అనేది మనం చెప్పాల్సి వస్తుంది కవి ఆ యొక్క నగర జీవి బతుకును పుస్తకంతో పోల్చాడు ఫస్ట్ పఠనీయ గ్రంథం అన్నాడు మరి పుస్తకం అంటే ఏంటి తెలుసుకోదగినటువంటిది అంటే మనకు తెలియనటువంటి విజ్ఞానం ఎంతో దాగున్నటువంటిది అయితే ప్రతి మనిషి జీవితం వెనుక ఏదో ఒక కథ ఉంటుంది ఇంకా నగరంలో విషయానికి వస్తే అక్కడ బ్రతికే ప్రతి మనిషికి ఒక కథ ఒక వ్యథ తప్పకుండా ఉంటుంది మరి అది తెలుసుకోవాలన్న ఆలోచన ఉన్నవాళ్ళు తక్కువ తక్కువ కాదు అసలు లేనే లేరు అని చెప్పవచ్చు ఎవరి గురించి వాళ్ళు ఆలోచించుకునే అవకాశమే లేని నగరంలో ఇతరుల కథలు వెతలు ఎవరు తెలుసుకోవాలనుకుంటారు కదా అంటే ఒకరు కుటుంబంలో వాళ్ళ గురించి వాళ్ళు వాళ్ళు ప్రేమగా ఆప్యాయంగా గడిపేటటువంటి సమయం కూడా లేకుండా తీరకలేని బ్రతుకులు బ్రతుకుతున్నారు నగరంలో అలాంటిది పక్క వాళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటారు అందుకే ఇక్కడ నగరమే నగరంలో జీవించే మనిషిని గురించి కవి ఏం చెప్పాడంటే బ్రతుకు పేజీలు తిరిగేయడం అంటే ఆ యొక్క నగరంలో జీవించే మనిషి యొక్క బ్రతుకు గురించి తెలుసుకోవడం కానీ తెలుసుకునే వాళ్ళు ఎవరూ లేరు కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో కొంత ఉంది ఎందుకంటే తెలుసుకుంటే గనక మనకు ఆయన అతని జీవితం వెనుక ఎన్ని వ్యథలు కథలు బాధలు ఉన్నాయో మనకు తెలుస్తుంది ఆ ప్రయత్నం చేయాలి అని కవి యొక్క భావన అని మనం చెప్పాలి మరొక ప్రశ్న సిటీ లైఫ్లో తీరిక చిక్కదు ఎందుకు ఇది ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఉంది తీరిక దక్కదు కోరిక చిక్కదు ఇలాంటి ఇక్కడ తీరిక చిక్కదు అనేది ప్రశ్న మార్చడం జరిగింది చూడండి ఎందుకు హడావుడికి మారు పేరు నగర జీవితం హడావిడి అంటే ఎప్పుడు ఉరుకులు పరుగులు ఉరుకులు పరుగులు చాలా బిజీ లైఫ్ మరి ఊహ తెలిసిన పిల్లలు మొదలుకొని అంటే చిన్నపిల్లల దగ్గర నుండి కాటికి కాలు జాపుతున్న వృద్ధుల వరకు కూడా ఏడాత గని ఆలోచనతో ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు అక్కడ ఉన్న వాళ్ళందరూ బిజీ అంటే ఏదో ఒక రకంగా బిజీ అనమాట ప్రతి ఇంట్లోనూ ఉండే అందరికీ ఏదో ఒక పని ఉంటుంది చదువు ఉద్యోగం అదనపు సంపాదన కోసం పని ఇంటి పని బయట పని పనుల కోసం ప్రయాణాలు ప్రయాణాల్లో ప్రయాసాలు వ్యయ ప్రయాసాలు ఇవన్నీ ఈ నేపథ్యంలో కాలంతో పోటీ పడుతూ ఉరుకుల పరు ఉరుకులు పరుగులు పెడుతుండడం సరిగ్గా తినలేరు తిన్నది అరిగించుకోలేరు అధికంగా తింటే లావెక్కుతారు తినకుంటే నిరసిస్తారు అన్ని సమస్యలే ఆ సమస్యల నుండి బయటపడడానికి మళ్ళీ ప్రయాసం అందుకే సిటీ లైఫ్కు తీరిక చుక్కెదురు అక్కడ తీరిక అనేది చిక్కదు అని అర్థం ఒకవేళ తీరిక తీసుకుందామన్నా వాళ్ళు ఒక్క రోజు కనుక ఇంట్లో ప్రశాంతంగా ఉందామంటే వాళ్ళ జీవిత ప్రయాణం అనేది కొనసాగదు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అలాగే ఇక్కడ నేడు నగర జీవితం ఎందుకు సంక్లిష్టంగా మారిందో వివరించండి ఇది ఆల్రెడీ మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రశ్నే అంటే ఇంతకుముందు ఉన్నటువంటి పాత టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వాళ్ళకు ఆ క్వశ్చన్ చేంజ్ అవ్వడం అనేటటువంటి మీ అభిప్రాయం అట్లా క్వశ్చన్ చేంజ్ ఏదేమైనా సరే ఇక్కడ మనం జనరల్గా రాయాల్సినటువంటి ప్రశ్న ఇది నేటి కాలంలో నగర జీవితం ఎందుకు సంక్లిష్టంగా అంటే ఎంత కఠినంగా ఎందుకు మారింది దాని కారణాలు ఏంటి మన నేపథ్యంలో ఉన్నటువంటి విషయాలను ఆధారంగా చేసుకొని మనం ఇక్కడ రాయొచ్చు ఎందుకు ఇంతగా కారణం పెరగడానికి జనాభా జనాభా ఎందుకు పెరుగుతుంది వలసలు వలసలు ఎందుకు వస్తున్నారు పల్లెలు పల్లెల్లో జీవన అవకాశాలు జీవనోపాధి అవకాశాలు లేకపోవడం ఇలాంటి కారణాలన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ ప్రదుద కోసం ఎలా వస్తున్నారు అది ముందు చెప్పాలి తర్వాత జనాభా ఎలా పెరుగుతుంది జనాభా పెరగడం వల్ల మనకు సమస్యలు ఏమవుతున్నాయి సమస్యలు అంటే ఏంటిది నీటి సమస్య ధరల సమస్య కాలుష్య సమస్య అలాగే మనం అక్కడ చెప్పుకున్నాం కదా ఎవరికి వాళ్ళే నగర నాగరికతకు అలవాటు పడిపోతూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి సంస్కృతిని అలవాటు చేసుకుంటూ ఉంటారు పరాయీకరణకు లోన్ అయిపోతూ ఉంటారు కవి చెప్పాడు కదా అవన్నీ చెప్పాలి విదేశీ సంస్కృతి అలవాటు చేసుకోవడం అలా అంటే ఇవన్నీ కూడా అక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఎవరికి వాళ్ళు వాళ్ళకి తెలియకుండానే ఆ నగర జీవితంలో మమైక ఈ విధమైనటువంటి కఠినమైనటువంటి సంక్లిష్టమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తుంది దీనికి కారణం జనాభా పెరుగుదల అని ఈ విధంగా వివరించవచ్చు ఇక పట్టణాలు ఇనపెట్టెలు లాంటివి అన్న అలిశెట్టి మాటలు సమర్థిస్తూ రాయండి ఇది కూడా మనకు బాక్స్లో ఉంది కాకపోతే ఇక్కడ ఎందుకన్నాడు అనేటటువంటిది వివరణ అనేటటువంటి ప్రశ్నను బట్టి రాయాల్సి ఉంటుంది ఇక్కడ సమర్థిస్తూ రాయండి అనేటటువంటిది ఇవ్వడం జరిగింది చూద్దాం ఇప్పుడు ఇనపెట్టె అంటే ఏంటిది అంటే ట్రంక్ పెట్టే మీరు చూసే ఉంటారు హాస్టల్లో వెళ్ళేటప్పుడు మనం అన్ని సామాన్లు పెట్టుకొని ట్రంక్ పెట్టె వాడుతూ ఉంటాం కదా ఆ విధంగా ఇనపెట్టేలా ఎలా ఉంటుంది గాలి దూరదు ఊపిరాడదు ఉండదు ఇలా మిగతా ప్రపంచానికి సంబంధించిన స్పృహ కూడా ఉండదు వినపెట్టే అలా నగరాలు కూడా అటువంటివి అనికై ఉద్దేశం అంటే నగరాల్లో మనుషులు ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో సతమతమవుతూ ఉంటారు బాగా కష్టపడి పనిచేస్తే కానీ సామాన్యులు మధ్యతరగతి వాళ్ళు జీవించడం కష్టం అంతే మామూలుగా సుఖంగా బ్రతుకుదామంటే అక్కడ ఉన్నటువంటి ధరలకు వాళ్ళు బ్రతకలేరు కాబట్టి సామానుడైనా మిడిల్ క్లాస్ వాడైనా అక్కడ బ్రతకడా బ్రతకాలి అంటే నిరంతరం కష్టపడాలి అందుకే ఎప్పుడు కష్టపడుతూ ఉంటారు అందుకు తగ్గట్టుగానే రోడ్ల మీద వాహనాలు కాలుష్యం హడావిడిగా పరిగెత్తడం ఎవ్వరికీ ఇంకొకరి గురించి పట్టించుకునే అవకాశం ఉండకపోవడం మనసు విప్పి మాట్లాడుకోలేకపోవడం ఇవన్నీ ఒకటి ఇంకొకటి చెప్పాలంటే చాలా ఉంటాయి ఇలా మనిషిని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి అందుకే ఇలా మనిషిని ఇవన్నీ సమస్యలు ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి కనుక నగరాలు ఇనపెట్టెలు అన్నాడు అలాగే ఇంకొక పాయింట్ కూడా రాయచ్చు ఇక్కడ ఇనపెట్టెలు అంటే అక్కడ ఇరిగిరికు గదుల్లో జీవిస్తారు అంటే అర్థం ఇక్కడ నగరాల్లో చిన్న చిన్న గదులు ఉంటాయి అద్దెకు తీసుకొని ఉంటుంటారు అందులో సరైనటువంటి వాతావరణం ఉండదు గాలి ఉండదు ఈ విధంగా స్వచ్ఛంగా ఉండదు ఇలా ఇరుకిరుకు గదుల్లో ఊపిరాడనటువంటి గదుల్లో జీవిస్తారు అనేటటువంటిది కూడా ఇక్కడ అర్థంలో చెప్పవచ్చు అలాగే తల్లి ఒడి వంటి పల్లెసీమలను వదిలి తరలివచ్చిన పేద రైతులు వినపెట్టెలాంటి ఈ పట్టణాల్లో ఊపిరాడని మీ బ్రతుకులు అని కవి ఎందుకు అని ఉంటారో ఊహించి రాయండి ఇక్కడ మనల్ని ఊహించమంటున్నాడు ఏంటి తల్లి ఓడి బిడ్డలకు స్వేచ్ఛను సుఖాన్ని ధైర్యాన్ని భరోసాని కల్పిస్తుంది అంటే రక్షణ అంతే తల్లి ఒడిలో పిల్లవాడు ఉన్నాడంటే బయటలోకం ఏమైపోయినా పర్వాలేదు కదా అంటే తల్లి అంటే వాడికి అంతగా కాన్ఫిడెంట్ అనమాట ఇంకా నాకు ఏమీ అవ్వదు అమ్మ చూసుకుంటుంది అంటే అమ్మ అంత రక్షగా మనల్ని చూస్తుంది అలాగే మనుషులకు పల్లెటూరు కూడా అంతే అని చెప్పాడు ఇక్కడ కాదు ఎందుకు అక్కడ ఏ ఆంక్షలు ఉండవు పల్లెటూరులో నగరాల్లో ఉన్నట్లు ఇబ్బందులు కానీ నియమాలు కానీ ఏమీ ఉండవు ఉన్నంతలోనే స్వేచ్ఛగా సుఖంగా ఉంటారు ఇరుగుపొరుగు వారి సహాయ సహకారాలు అందుతాయి అంటే పట్టణాల్లో లాగా ఎవరికి వాళ్ళు పట్టించుకోకుండా ఉండరు అక్కడ పల్లెల్లో అందరూ ఒకరికొకరు తోడుగా ఉంటారు ఒకరు కస్టమర్స్తో ఒకరు ఆదుకుంటారు ఒకరింట్లో పండగైతే కలిసి చేసుకుంటారు ఈ విధంగా అన్ని కలిసి వెలిసి సహా సహాయ సహకారాలు అందించుకుంటూ చేసుకుంటూ ఉంటారు అనమాట కానీ నగరంలో లాంటి గదుల్లో గాలి దూరదు ఊపిరాడదు మిగతా ప్రపంచానికి సంబంధించిన స్పృహం ఉండదు మరి ఎప్పుడు ఏదో ఒక సమస్యతో సతమతమవుతూ ఉంటారు ఇలా వాళ్ళు జీవించడం ఎంత కష్టంగా ఉంటుందో మనకి కిన పెట్టెల గురించి ఇందాక చెప్పుకున్నాం అది రాయాలి అలాగే ఏవో సౌకర్యాలు సుఖాలు ఉంటాయని పట్టణాలకు తరలివచ్చిన రైతులు ఈ పట్టణాల్లో స్వేచ్ఛగా సుఖంగా మనసు విప్పి మాట్లాడుకునే సౌకర్యం లేక హడావిడి బ్రతుకుల్లో ఇమడలేక తిరిగి వెనక్కి తమ పల్లెలకి వెళ్ళలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు అందుకే తల్లి ఒడిలాంటి పల్లె సుమల్ని వదిలి నగరాలకు వచ్చిన పేద రైతులు వినపెట్టెలాంటి పట్టణాలలో ఊపిరాడని బ్రతుకులు బ్రతుకుతూ ఉంటారు అని కవి అలిశెట్టి ప్రభాకర్ గారు అని ఉంటారు అలాగే నగరంలో జనాభా శరవేగంతో పెరగడానికి గల కారణాలు ఇది కూడా జనరల్ క్వశ్చన్ నగరంలో ఎందుకు పెరుగుతుంది మనం ఇది కూడా నేపథ్యం ఆధారంగా తీసుకొని రాయొచ్చు ఏంటిది అక్కడ ఉన్నటువంటి వసతులు సౌకర్యాలు విలాసవంతమైనటువంటి జీవితం అంటే అక్కడ ఏంటిది మంచి సినిమా థియేటర్లు ఉంటాయి మాల్స్ ఉంటాయి కదా పార్క్స్ ఉంటాయి ఇవి ఇలాంటి జీవితాన్ని గడపాలనుకునేటటువంటి యువత దానికోసం పరిగెత్తుకుంటూ పాకులాడుకుంటూ వెళ్ళడం అలాగే విద్య వైద్య అవకాశాలు అధికమవడం ఉపాధి సమృద్ధిగా లభించడం అంటే అందరికీ ఉపాధి లభించడం పర్యాటన క్షేత్రం కావడం అంటే చూ చూడ్డానికి చాలా అందమైనటువంటి ప్రదేశాలు అక్కడ ఉండడం ఇవన్నిటి కారణాల వల్ల చాలామంది ప్రజలందరూ ఆ యొక్క వలసలు వెళ్ళడం జరుగుతుంది అనమాట ఈ విధంగా అంటే నగరాల్లో ఉన్నటువంటి సకల సౌకర్యాలకు నిలయం నగరం అంటేనే సకల సౌకర్యాలు ఉంటాయి డబ్బులుంటే చాలు కోరిన ఆహారం తినొచ్చు వెళ్ళదలుచుకున్న చోటుకి వెళ్ళొచ్చు కొనదలుచుకున్న వస్తువు కొనవచ్చు అంతేకాదు ఎంత విలాసవంతమైన జీవితం కావాలంటే అంత విలాసవంతంగా జీవితాన్ని ఆస్వాదించవచ్చు ఫైవ్ స్టార్ హోటల్స్ వేల విలువ చేసే ఆహార పదార్థాలు కాలు కింద పెట్టనవసరం లేని ఏసీ కార్లు నౌకర్లు చాకర్లు క్లబ్బులు పబ్బులు సినిమాలు షికార్లు అంటే ఇది ఎవరి కోసం మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అక్కడ ధనవంతులు మాత్రమే ఇవన్నీ అనుభవించగలరు అని ఇక ఉన్నత విద్య ఉత్తమ విద్య నాన్న నాణ్యత కలిగినటువంటి విద్య అలాగే నగరాల్లో మాత్రమే దొరుకుతుంది ఖర్చు పెట్టుకోగల స్తోమత ఉంటే కార్పొరేట్ బడులు కళాశాలలు విద్యాలయాలు విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీలు కోరుకున్న కోర్సులు ఇక్కడ చదువుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి మనకి అలాగే వైద్యం వైద్యానికి అసలు కొరత ఉందా లేదు ఏ జబ్బైనా ఎంతటి శారీరక మానసిక రుగ్మతైనా తగ్గించడానికి అవసరమైన అన్ని రకాల చికిత్సలు పరీక్షలు అత్యాధునిక సాంకేతిక విజ్ఞానం అంతర్జాతీయ స్థాయి స్థాయిలో ఉన్నటువంటి వైద్యులు ఇక్కడ ఎప్పుడు అందుబాటులో ఉంటారు ఇది డబ్బు గల వారికి మాత్రమే అని మనం చెప్పవచ్చు ఇలాంటి కారణాల వల్ల జనాలందరూ కూడా నగరాలకి వచ్చి ఉంటున్నారు అదే పల్లెల్లో పూట గడవక అప్పులు తీర్చలేక కుటుంబ భారం అధికమై పంటలు పండక చాలామంది రకరకాల పనులు వెతుక్కుంటూ వస్తారు యోగ్యతను బట్టి శక్తిని బట్టి స్థాయిని బట్టి చేసుకున్నోడికి చేసుకోగలిగినంత పని ఉపాధి లేదా ఉద్యోగం నగరంలో దొరుకుతుంది నిరంతరం పనుల కోసం పట్టణానికి వచ్చే వారి సంఖ్య ఈ విధమైనటువంటి కారణాల వల్ల రోజు పెరుగుతుంది పెరుగుతూనే ఉంటుంది ఇంకా పెరుగుతుంటుంది వీలుగాక రోజు వారి నగరాన్ని దర్శించే వాళ్ళు వేలలో వస్తారు అంటే పర్యాటకులు వస్తూ ఉంటారుగా విదేశాల నుండి కూడా వస్తుంటారు ఇలా నగరంలో దర్శనీయ స్థలాలకు కూడా కొదవలేదు వీటిని చూసి వెళ్ళేవాళ్ళు రోజుల తరబడి చూస్తుండి పోయే వాళ్ళకి కొరత లేదు ఈ విధంగా నగరానికి వచ్చే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది ఇవి ఇందులో ప్రశ్నలు ఇంకా ఇవి కాకుండా ఇందులో మనకి సృజనాత్మకత ప్రశ్నలు అనేటటువంటివి కూడా వస్తూ ఉంటాయి చూద్దాం వాటిని ఈ సృజనాత్మకత ప్రశ్నలు చెప్పే ముందు అంటే డిస్కోర్సెస్ చెప్పే ముందు ఒక మాట అండి మా వీడియో చూసేటటువంటి వాళ్ళు అంటే సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఇతర విద్యార్థులకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సరే ఇప్పుడు ఇందులో అంటే ఇందులో నేను పీడిఎఫ్లో పెట్టినటువంటివి మీరు గమనించాలి ఇందులో నగర జీవనంలోని అనుకూల అంశాలపై కవిత అనేటటువంటిది కూడా రావచ్చు ఇది మీరు నోట్ చేసుకోండి ఇక్కడ నేను రాయలేదు మీరు జస్ట్ నోట్స్లో రాసుకుంటే సరిపోతుంది కవిత అనే డిస్కోర్సెస్ కూడా వస్తుంది అంటే ఏంటిది ఇక్కడ అనుకూల అంశాలు అనుకూల అంశాలు అంటే అనుకూల అంశాలంటే ఏం చెప్పుకోవాలి మనం ఇక్కడ అడ్వాంటేజెస్ అనుకూల అంశాల గురించి ఇక్కడ కవిత రాయమని కూడా అడగవచ్చు ఎలా రాయాలో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను విందులు వినోదాలకు హోటళ్ళు సినిమాలు వస్తువులు వింతలకు సంతలు సర్కస్లు మండు వేసవిలో మంచు కురిపించే చలిమాగదులు వనికించే చలిలో చవులూరించే వేడివేడి తేనెళ్లు కుండపోతలో ఘుమఘుమలాడే మిరప బజ్జీలు పేద తీర్చే పార్కులు షికారు కోసం రహదారులు పెద్ద చదువుల విద్యాలయాలు పేరు మోసిన వైద్యాలయాలు పని కల్పించే పరిశ్రమలు ప్రతి పనికి ప్రతిఫలాలు సరదా తీర్చే క్లబ్బులు వార్తల కోసం పత్రికలు కాలక్షేపం కబుర్లు విలాసాల సేవలు నగర జీవ జీవనం అంటే వేగం మూల్యం సౌకర్యం ఇలా ఇంకా మీరు ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకే ఇంకో సెకండ్ వన్ అంటే ఇంకొకటి ఏం చెప్పుకోవచ్చు అంటే కరపత్రం అని చెప్పుకోవచ్చు ఇక్కడ కరపత్రం అనేటటువంటిది ఇంతకుముందు కూడా చాలా సార్లు మనకి బోర్డు ఎగ్జామ్లో ఇది చెప్పడం జరిగింది ఈ కరపత్రం అనేది ఎన్ని రకాలుగానైనా అడగవచ్చు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే నగరాలు అంటేనే ఇక్కడ అపరిశుభ్రంగా ఉంటాయి కదా కాబట్టి పరిసరాల పరిశుభ్రత అని చెప్పుకోవచ్చు మనం చెప్పుకోవచ్చు పరిసరాల పరిశుభ్రత ఈ పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలి నగరాన్ని మనం కాపాడుకోవాలి అనేటటువంటి అంశంపై అడగచ్చు లేదంటే నగరం ఏయరుగు రాయండి అనవచ్చు ఇలా అంటే కరపత్రం ఏ విధంగానే అడగచ్చు నగరం గురించి నగరంలో వసతి సౌకర్యాల గురించి అడగచ్చు ఇంకేదైనా అడగవచ్చు ఈ కరపత్రం ఫార్మాట్ అనేటటువంటిది ఇంతకుముందు వీడియోలో కూడా మనం చెప్పుకోవడం జరిగింది ఎవరికైనా అంటే ఇంకేమైనా డౌట్స్ ఉంటే దాంట్లో చూసుకోండి అలా అడిగినటువంటి అంటే క్వశ్చన్ ఎలా ఉంటుందంటే మన పరిసరాల పరిశుభ్రత కోసం అందరూ కృషి చేయాలని తెలిపేటట్లు కరపత్రం రాసి ప్రదర్శించండి తయారు చేయండి అని వస్తుంది అనమాట రైట్ ఇక మరొక డిస్కోర్సెస్ కూడా చూద్దాము ఇది లేఖ లేఖ రూపంలో కూడా మనకు అడగచ్చు ఈ లేఖ ఏంటంటే నగరం గురించి అంటే మేయర్కు రాసేటటువంటి లేఖ అని ఇక్కడ నేను ప్రిపేర్ చేశాను ఇక్కడ మేయర్కు మేయర్కి రాసేటటువంటిది అంటే ఏంటిది నగర జీవనం శాంతి సౌభాగ్యవంతంగా మలచడానికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా నగర మేయర్కు లేఖ రాయండి అంటే ఇంకా నగరాన్ని ఇంకా డెవలప్ చేయాలి అంటే ఇంకా ఇంకా బాగుండాలి అంటే మీ యొక్క సూచనలు సలహాలు నగర మేయర్ గారికి అంటే ఇది చేస్తే బాగుంటుందండి అంటూ మీరు నగర మేయర్ గారికి లేఖ రాయాల్సి ఉంటుంది ఈ లేఖ ఫార్మాట్ కూడా మనం ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది కాబట్టి అవి చూసి మీరు కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఇంకా ఫిఫ్త్ లెస్సన్ అదనపు ప్రశ్నల యొక్క సమాచారం అంతా కూడా ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ముగిసింది అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ